ప్రసాద్ గారు చాలా చక్కగా అందరికి అర్థమయ్యేటువంటి పరిభాషలో చాలా చక్కగా వివరించారు. ఆయన ఇప్పుడే వైసీపీ నాయకులు కనుక ఉంటే ఆయన కూడా ఏదో ఒక బురద అంటి కట్టేవాళ్ళు. నేనైతే ఆయన అభినందిస్తున్నాను. నెంబర్ టూ, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసినటువంటి పరిస్థితి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం తీసుకొస్తున్నటువంటి అప్పుల గురించి, కొన్ని అప్పులకి లెక్కలు చెప్పనటువంటి పరిస్థితుల గురించి, ఈ పరిస్థితులు ఎట్లాగే కొనసాగితే ఏమయ్యింది అనే సంగతి దాదాపు ఒక 5 నెలలు 6 నెలల నుంచే మేము చెప్పుకుంటా వస్తా ఉన్నాం. ముఖ్యంగా మా పార్టీ తరఫు నుంచి మా అధినేత కానీ లేకపోతే పెయ్యావుల కేశవ గారు కానీ ఈ విషయాలు చెప్పుకుంటా వస్తున్నాడు. ఆ విషయాన్ని నిన్న కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మేము చెప్పడం సంగతి అట్టించండి. స్వయాన కేంద్రం ఈ రోజు మాట్లాడింది, కొన్ని రాష్ట్రాలు అప్పులు తీర్చుకున్న వాటికి లెక్కలు చెప్పటం లేదు, ఈ లెక్కలు చెప్పకపోవటం వల్ల అనేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి.